హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. అలాగే వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఎన్ని లైక్స్ ఇస్తే అంతమందికి మన ఛానల్ రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా అన్నది ట్రై చేద్దామని ఇప్పుడైతే కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేస్తున్నాను. కొంచెం కొత్తగా వెరైటీగా అయితే ట్రై చేస్తున్నాను. నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇలా డిఫరెంట్గా ట్రై చేయడం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఈ ఫిష్ ముక్కలు ఏం చేశానంటే నీట్గా కడిగేసుకుని పసుపు ఉప్పు వేసి నిమ్మకాయ వేసి ఫుల్గా అయితే కడిగేసుకున్నాను అనమాట, స్మెల్ అనేది రాకుండా ఉండడానికి. అండ్ ఇప్పుడు ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాం. ఇవ్వండి, ఫిష్ ముక్కలు అయితే నీట్గా అయితే కడిగేసుకున్నాను అనమాట. చాలా ముఖ్యంగా ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి క్లీన్ చేసుకోవాలండి, ఎందుకంటే చేప అన్నది కొంచెం నీచు వాసన అన్నది వస్తుంది కదా, అందుకనేసి తెలియని వాళ్ళకి అయితే చెప్తున్నాను అనమాట. ఇదిగోండి, చక్కగా ఫిష్ అన్నది ఇలా నీట్గా అయితే ఉండాలన్నమాట. ఇప్పుడు వీటికి అయితే ఉప్పు కారం అన్నది పట్టించేసి మనం ఒక గంట సేపు వదిలేసామంటే ఫిష్ కర్రీ టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. అండ్ ముక్క కూడా ఉప్పు కారం బాగా పడుతుంది అనమాట, అందుకనేసి ఇప్పుడైతే వీటికి ఉప్పు కారం అనేది పట్టించేద్దాము. కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను, మళ్ళా కొద్దిగా పసుపు వేసేసుకుంటున్నాను. ముక్కలన్నింటికి ఇలా రాసేసుకుంటున్నాను అనమాట. ఇది అందరు చేసే ప్రాసెస్సే కదా, ఇందులో వెరైటీ ఏముంది అని అనుకుంటున్నారా? చూడండి, అసలు కంగారు పడకండి. ప్రాసెస్ ఏంటనేది చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి కారం అన్నది వేసుకోవాలన్నమాట. సాల్ట్ కొంచెం వేస్తున్నాను, మరి ఎక్కువ వేసారంటే ముక్కకు ఉప్పు పట్టే ఛాన్స్ ఉంటుంది. చాలా తక్కువ అయితే వేసుకోండి, ఉప్పు అన్నది అసలు ఎక్కువ వేయకండి. ఉప్పు ఎక్కువగానే వేసారంటే ముక్క మొత్తం పీల్ చేసుకుని ఉప్పుగా అయితే అయిపోతుంది అనమాట, అందుకనేసి కొద్దిగా వేసుకోండి, మరీ ఎక్కువ వేయకండి. ఇప్పుడు ఇందులో కొంచెం నూనె అన్నదే, నూనె కూడా పోసేసుకుందాం. ఒక స్పూను నూనె అయితే పోసుకున్నాను, ఆయిల్ పోసేసుకొని. ఇదిగోండి, ముక్క అయితే ఇలా కారం అయితే పట్టించేయాలన్నమాట ఫుల్గా. ఇలా అయితే పట్టించేసాను. ఇప్పుడు ఒక గంట సేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, లేకపోతే బయటైనా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే నేను ఒక గంట సేపు వీటిని మూత పెట్టి అలా ఉంచి కర్రీకి కావాల్సిన ఆనియన్ పేస్ట్ అది అన్నది రెడీ చేసుకుంటాను. ఇది అనమాట ఇలా కలిపేసుకుని రెడీగా అయితే ఉంచుకోండి. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ ఏంటన్నది చూసేద్దాం. మనం ఫిష్ కర్రీలోకి ఆనియన్స్ అనేవి ఎక్కువ తీసుకోకూడదండి, ఎందుకంటే మనకు పులుసులాగా ఉంటుంది కాబట్టి. నేను రెండు ఆనియన్స్ అవి చిన్నవి అయితే తీసుకున్నాను, అండ్ రెండు టమాటాలు, అండ్ కారంకి తగ్గట్టు పచ్చిమిర్చి అనమాట. ఇప్పుడు వీటిని మూడింటిని కలిపి నేను మిక్సీ అనేది చేసుకుంటాను. ఇప్పుడు వీటిని అయితే కట్ చేసేసుకుందాం. ఇప్పుడు వీటిని అయితే మిక్సీ అయితే పట్టేసుకుందాం. మిక్సీ అయితే ఆడేసుకుని అయితే తెచ్చేసాను. ఇదిగోండి, ఇలా అయితే మిక్సీ అన్నది పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మసాలా అన్నది రెడీ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు ఫిష్ కర్రీలోకి మసాలా అన్నది నేనైతే ఇది వేసుకుంటున్నాను అనమాట. కొంచెం అల్లం, వెల్లుల్లిపాయ అండ్ జీలకర్ర, ఆవాలు, మెంతులు కలిపి ఇలా అయితే ఒకసారి అయితే మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను. అండ్ జీలకర్ర, ఆవాలు, మెంతులు అన్నవి లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట, టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ వెల్లుల్లిపాయలు అన్నవి ఎక్కువ వేసుకోవాలండి, కర్రీ టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని అయితే మిక్సీ అన్నది పట్టేసుకుందాం. మిక్సీ అన్నది పట్టేసుకుని తెచ్చేసుకున్నాను. అండ్ మనకి ఆనియన్ పేస్ట్ కూడా ఇది అన్నది రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ అన్నది చూసేద్దాం. మనం ఉప్పు కారం పట్టించేసి రెడీగా అయితే పెట్టుకున్నాం కదా, ఆ చేప ముక్కలు అయితే ఇవ్వండి. చక్కగా మంచిగా ఉప్పు కారం అన్నది పట్టింది అనమాట ముక్కకి, చూసారా చాలా బాగా పట్టింది కదా. ఇప్పుడు దీన్ని కర్రీ విధానం ఏంటంటే ఇప్పుడు చూసింది. ఇదిగోండి, మూకుడైతే పెట్టేసి ఆయిల్ పెట్టేసుకుని వేడెక్కించి ఇలా అయితే పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడే అసలు కర్రీ ప్రాసెస్ ఏంటనేది మీకు అర్థమవుతుంది, చూస్తూ ఉండండి. చేప ముక్కలు అనేవి ఇప్పుడు వేసుకుంటున్నాను.
వీటిని అయితే లైట్గా మరీ మనం ఫ్రైకి ఫ్రై చేసినంత అక్కర్లేదు, లైట్గా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై అయితే చేయక్కర్లేదు అని మనం కర్రీలు యూజ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు వీటిని అయితే లైట్గా ఫ్రై చేసుకున్నాం. ఇలా నేను ఎప్పుడూ ట్రై చేయలేదండి, ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇలాగ ఎందుకు చేయకూడదని ఒకసారి ఇలా అయితే ట్రై చేస్తున్నాను. ఇదిగోండి ఇప్పుడు ఇవి అయితే లైట్గా ఫ్రై అయినాయి. మరీ డీప్ ఫ్రై లాగా అయితే చేయకూడదు, ఎందుకంటే మనం కర్రీలోకి యూజ్ చేస్తాం కదా. అందుకనేసి నేనైతే తీసేస్తున్నాను. ఇప్పుడు ముక్క అనేది తీసేస్తున్నాను అన్నమాట. ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి. ముక్కలన్నీ ఇలాగైతే ఫ్రై చేసేసుకున్నాం. కొంచెం టైం పట్టే కర్రీ అండి, ఈ విధంగా చేస్తే కొంచెం టైం ఎక్కువ పడుతుంది, కాకపోతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ముక్కలన్నీ ఇలాగైతే లైట్గా ఫ్రై చేసేసుకుని అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీ అనేది స్టార్ట్ చేసేద్దాం. కర్రీ కోసం నేను చేపల గిన్నెని ఇలా వెడల్పు ఉంటుంది అనమాట, ఇది పెట్టుకోవాలి. అండ్ ఈ ముక్కలు ఫ్రై చేయడంగా మిగిలిన నూనె ఇదన్నమాట. ఈ ముక్కలు ఫ్రై చేసేసాక మిగిలిన నూనె ఇందులో అయితే పోసానండి, ఎందుకంటే ఇంకా ఈ నూనె దేనికి యూజ్ చేయం కాబట్టి నేను ఈ నూనె ఇందులో అయితే కొద్దిగా పోసేసుకున్నాను కొంచెం ఉంటే. అండ్ ఎక్స్ట్రా కొద్దిగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను, కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ కూడా పోసుకున్నాను. ఫిష్ కర్రీలోకి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది అన్నమాట, అందుకనేసి నేను ఎక్కువైతే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే ఆనియన్ పేస్ట్ అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడైతే వీటిని దీన్ని అయితే ఫ్రై చేసేసుకున్నాం. ఇప్పుడు ఇది ఇలా ఫ్రై అవుతుంది కదా, ఈ ఫ్రై అవుతున్న దాంట్లోనే ఫిష్ కర్రీకి మసాలా అనేది వాడాం కదా, అలా అన్నది మిక్సీ చేసుకున్నాం కదా, దాన్ని అయితే వేసుకుంటున్నాను ఇందులో. ఇలా కొద్దిగా ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోనూ కారం అన్నది వేసేసుకుంటున్నా. ముక్కలకి ఆల్రెడీ కారం అన్నది పట్టించాం కాబట్టి మన కోల్ని పులుసులోకి వేసుకోవాలి. కారం అన్నది వేసుకుంటున్నాను అన్నమాట. సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. వేసేసుకుని ఒకసారి అయితే తిప్పుకుంటున్నాను అనమాట. ఇందులోకి అయితే వాటర్ అన్నది పోసుకుంటున్నాను అనమాట. కొంచెం డిఫరెంట్గా అన్నాను కదా, ఇదే అనమాట డిఫరెంట్ అనేది. ఇప్పుడు వాటర్ అన్నది పోసేసుకున్నాను. ఒకసారి ఇదంతా తిప్పేసుకుందాం. కొంచెం సేపు దీన్ని అయితే మరగనిద్దాం. ఇలా మరుగుతుంది కదా, మరుగుతున్నప్పుడు మనం ఒకసారి ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా చూసేసుకొని ఫిష్ ముక్కలు అనేవి ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఇలా మరుగుతున్నప్పుడు ఈ ఫిష్ ముక్కలు అనేవి ఇప్పుడు వన్ బై వన్ ఇందులో అయితే వేసేసుకుందాం. ఫిష్ ముక్కలు అనేవి ఇప్పుడు ఇందులో అయితే వేసేసుకుంటున్నాను. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా, అవి అయితే ఇందులో అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఎప్పుడు ఒకేలా తింటే బోర్ కొడుతుంది కదా, అప్పుడప్పుడు ఇలా వెరైటీగా అయితే ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ఈ ఫిష్ ముక్కలన్నీ ఇప్పుడు ఇందులో అయితే వేసేసుకున్నాక చూపిస్తాను మరొకసారి. ఇంకొండి ఫిష్ ముక్కలన్నీ ఇందులో అయితే ఇలా అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఆయిల్ ఏంటి ఎలా ఉంది అనుకోవద్దు, ఎందుకంటే మనం ఫ్రై చేసుకున్నాం అండ్ చేపల కూరకి ఎక్కువ ఆయిల్ ఎక్కువ ఉండాలి కాబట్టి అందుకే ఇలా ఉంది. ఇప్పుడైతే కొద్దిసేపు వీటిని ఇందులో మరగనిద్దాం. మామిడికాయ అన్నది ఒకటైతే తీసుకున్నాను అనమాట. ఈ మామిడికాయని ఇప్పుడు చక్కగా మంచిగా తురిమేసుకుని మనం కర్రీలో అన్నది వేసేసుకుందాం. ఒక మామిడికాయ అన్నది వేసుకుంటున్నా. మామిడికాయతో వండిన చేపల పులుసు చాలా బాగుంటుంది, అందుకనేసి నేనైతే పులుపుకి మామిడికాయ అనేది యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎంతవరకు వాటర్ అనేది ఎగిరిందో చూద్దాం. ఇలా అయితే ఉంది కదా, ఇప్పుడు వీటిలోకి నేను మామిడికాయ తురుము అనేది ఇలాగ తురుమేసుకున్నాను పులుపుకి.
మామిడికాయ అయితే ఇలాగైతే తురుముకున్నా, ఇప్పుడు ఇందులో అయితే వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో అయితే వేసేసుకుంటున్నాను తురుము. మనం చింతపండు రసం అన్నది వేసుకోక్కర్లేదన్నమాట, మనం మామిడికి చక్కగా ఇలా తురిమేసుకుని వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని అయితే ఒకసారి మనం క్లాత్తో అటు ఇటు తిప్పుకోవాలి, మనం గెట్ అన్నది యూజ్ చేయకూడదు కదా, అందుకనేసి నేను ఒకసారి దీన్ని అటు ఇటు తిప్పేసి మరొకసారి మీకు చూపిస్తాను. ఇప్పుడు అయితే ఒకసారి కలిపేసుకున్నాను కదా మామిడికాయ అన్నది, ఇందులోనే మనం మిక్సీ ఆడుకున్న మసాలా ఉంది కదా అదైతే వేసేసుకోవాలి. వేసేసుకుని ఒకసారి మగ్గనం ఇవ్వాలి అలాగా. ఇప్పుడు కర్రీ ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం. కర్రీ అనేది దగ్గరికి అయితే వచ్చేస్తుంది, చూసారా బబుల్స్ లాగా అయితే వస్తుంది కదా. ఇలాంటి టైంలో అయితే నేను గ్యాస్ అనేది కట్టేస్తానన్నమాట. అంటే కొంతమంది పులుసు బాగా ఎక్కువగా ఉంచుకుంటారు, కొంతమంది తక్కువగా ఉంచుకుంటారు కదా. నేను పులుసు అనేది మరీ ఎక్కువగా పులుసులాగా అయితే ఉంచానన్నమాట. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక గ్యాస్ అనేది కట్టేస్తాను, ఎందుకంటే మొక్క అనేది ఇంకా పులుపు అవన్నీ పీల్చుకుంటుంది కాబట్టి. ఇప్పుడైతే గ్యాస్ అయితే కట్టేస్తున్నాను అన్నమాట. ఇంకోండి గ్యాస్ కట్టేశాక కర్రీ అన్నది ఈ విధంగా అయితే ఉందన్నమాట, గ్రేవీ అయితే ఈ విధంగా అయితే ఉంది చూసారా, ఎంత బాగుందో కదా చూడడానికి. చూస్తుంటే బయట అయితే నోరు ఊరిపోతుంది అన్నమాట, చాలా రెడ్గా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. నా దగ్గర కొత్తిమీర అయితే లేదన్నమాట, అందుకని నేను కేజీ లేదు. కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది ఫిష్ కర్రీలో చూసారా. ఇది మొక్క మొత్తం పీల్చేసుకుంటుంది అన్నమాట ఈ పులుసు అన్నది. దీన్ని ఎప్పుడు బాగా వేడి మీద తినే కన్నా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తింటే ఈలోపు మొక్క అన్నది మొత్తం ఉప్పు కారం పులుపు అంతా పడుతుంది అన్నమాట. అందుకనేసి ఫస్ట్ అయితే దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయినా ఇలా వదిలేయాలి. ఇలా అయితే ఉందండి ఫిష్ కర్రీ. కర్రీ అన్నది ఈ విధంగా అయితే ఉందన్నమాట. మొత్తానికి అయితే కర్రీ అయితే కొత్తగా వెరైటీగా డిఫరెంట్గా అయితే ట్రై చేశాను, టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి, చాలా కష్టపడి అయితే వీడియో అనేది షూట్ చేశాను కాబట్టి వీడియోకి ఒక లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.